ఆ మనోహర్ గారు ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడింది క్లియర్ కట్గా వింటున్నారని చెప్పేసి కూడా మీకు అడిగాను. సో మొత్తంగా వినుంటారు, సో ఏం చెప్తారు వాటికి ఆన్సర్గా? రవి గారు అండ్ నాయకులు వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారు మీకు కాలర్తే బాగా ఇచ్చారండి. మేము అనేవాళ్ళం ప్రశ్నించకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి క్యాపిటల్ చెల్లాచెదరయ్యేది ఫస్ట్ పాయింట్. మేము ఎప్పుడు ప్రశ్నించినా సరే ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి భయపడి ఒక వ్యవసాయం ఉన్న రైతులకు ఒక రైతు ఈ యొక్క కరోనా కష్టకాలంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ కొంత ఫండ్ రిలీజ్ చేయడం అవుతానేమి అమరావతి ఇష్యూలు అవుతానే ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున స్పష్టిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎంతో కొంత క్షేమంగా ఉంది. మీలాగా మేము ఒక నీచ రాజకీయాలు చేయట్లేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరేమో అడేమో ఎగువ సభల్లో దిగువ సభల్లో ఎన్ఆర్సీకి అవుతానేమి వ్యవసాయ బిల్లుకు మద్దతు ఇస్తారు, ఇక్కడికి వచ్చి రాష్ట్రం దగ్గర వచ్చేసి దాని మీద ధర్నాలు చేయమంటారు. ఇలాంటి నీతి రాజకీయాలు మేము చేయట్లేదు. జనసేన బీజేపీ సిద్ధాంతాలు నీతివంతంగా నిజాయితీగా ఏ విధంగా పోతే స్టేట్ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఎంత అవినీతి మత్త గాని సింగిల్ మత్తలైనా ఉన్నారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరి నాయకత్వంలో బలంగా జనసేన బీజేపీ ముందుకు వెళ్తాను. మీలాగా మేము అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడ వచ్చి ఓ విధంగా చేయటం లేదు. మేము దిక్కుమాల రాజకీయాలు అవినీతి రాజకీయాలు చీకటి ఒప్పందాలు ఏమీ లేవు. మనం నిజాయితీగా ప్రజల మధ్యాహ్నం ఉండి ప్రజల కోసం ఏదైనా ప్రశ్నిస్తున్నాం. ఒక అమరావతి విషయం కావచ్చు, వ్యవసాయ బిల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు కాదని చెప్పారు. అన్నిటికీ ప్రశ్నించాలని మేముంటే మీకు ఎందుకు 150 ఇరవై 2 ఇచ్చిండేది? అంటే మీకు 20 వస్తేనే మెడల్ ఉంచుతారా? 22 కౌంట్ కదా, 22 కౌంట్. ఇంతకు ముందు చెప్పారు నాకు 20 రైట్. మనోహర్ గారు సిగ్నల్ ఇష్యూ ఉంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అండ్ వేణుగోపాల్ గారు ఏం చెప్తారు ఇప్పుడు? రైట్. మనోహర్ గారు సిగ్నల్, వేణుగోపాల్ గారు వినిపిస్తున్నారు ఇప్పుడు సార్ చెప్పండి. వీళ్ళకి టీవీలకు ముందు మాట్లాడడం తప్పితే ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడో అర్థం కావద్దు, పాడదు కాదు. ఆయన ఏమో అనలిస్ట్ ఏమో జనసేన భజన, ఆయన మాట్లాడిన దానికి ఈయన భజన చేస్తున్నాడు. నేను చెప్పే క్లారిటీగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ఉంది కాబట్టే అక్కడ మనకు సపోర్ట్ లేదు. మన సపోర్ట్ వాళ్ళు అవసరం లేకనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినారు. అదే కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం సపోర్ట్ తోనే వాళ్ళు కేంద్రంలో గాని ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి ఖచ్చితంగా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలేసుకొని మాకు హోదా ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని చెప్పుకుంటాడు. ఇంకేం మాకు మంత్రి పదవులు గాని వేరే గాని ఏం వద్దు, మాకు హోదా ఒకటి ఇచ్చే పూర్తిగా మా మద్దతు అంతా నీకే అని చెప్పుకుంటాము. కేంద్రంలో పూర్తిగా మన సపోర్ట్ లేకనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ముందు దాన్ని తెలుసుకొని దాన్ని అవగాహన చేసుకుని దాన్ని నాలెడ్జ్ చేసుకోమని చెప్పండి. అనలిస్టులకు అయితేనేమి లేదంటే కొంతమంది జనసేన నాయకులకి అర్థం కాని వాళ్ళకి బీజేపీ ఏం చేసిందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఆ రోజు ఒక నిమిషం సార్, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించుంటే జనసేనకి కనీసం జనసేన నాయకుడు అన్నా గెలుచుంటాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించలా, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. కాబట్టి కనీసం జనసేన అధ్యక్షుడు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. కనీసం ఇప్పుడైనా సరే నువ్వు కరెక్ట్ గా పాత్ర పోషించి జనసేన అధ్యక్షుడు మంచి ఆ పార్టీకి న్యాయం చేస్తే ఆ ఉండే ఒక ఎమ్మెల్యే నిలుస్తాడు. నువ్వు తాగుతున్నాను అంటూ బీజేపీకో లేదా తెలుగుదేశం పార్టీకో లేదా వాళ్ళు భజన చేస్తా ఉంటే ఇక ఆ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అంచెలంచెలుగా పార్టీ పతనం అయిపోవడం ఖాయం. అంటే మీ అవసరం బీజేపీ సపోర్ట్ లేదు కాబట్టి మీ అధికారం కోసం మాత్రం మీరు అడిగితే బయటపడతారని. అయ్యా 2014 నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 2019 నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎందుకు దిగజారిపోతున్నారు? అయితే ఇప్పుడు ఎక్కడన్నా సరే ఇప్పుడు మీరు 2012-18 సీట్లు వస్తే 2019-14 60 సీట్లు వచ్చాయి, పర్సెంటేజ్ 45% వచ్చాయి. మీకు 3 పార్టీలు కలిపి వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు 1 మినిట్ చెప్పండి. అనే ఒప్పుకుంటున్నారు ఏమని వైసీపీ గవర్నమెంట్ హెల్ప్ సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరం లేదు కాబట్టి మేము కన్నా వాళ్ళని గట్టిగా అడిగితే మా కేసులన్నీ వేసి మా ఆదినాయకుడిని మీరు అందరినీ వేసి లోపలేస్తారు కాబట్టి మేము అడగట్లేదని డైరెక్ట్ ఒప్పుకుంటారు అన్న పెద్దలు వైసీపీ నాయకులు.